ఇక రిషి తన రూమ్లో కోట్లన్నీ ఇక బెడ్ మీద వేసి ఏది వేసుకోవాలా అనేసి ఆలోచిస్తూ అయితే ఉంటాడనమాట. అక్కడికి వస్తారా అయితే వస్తే మే కమింగ్ సార్ అనేసి అంటూ అయితే ఉంటుంది. ఇది కాలేజ్ కాదు ఇల్లు అనేసి ఇక్కడ పర్మిషన్ ఎందుకు అనేసి అంటే అది కాదు సార్ అడగాలి కదా అనేసి వస్తుంటే ఏంటి సార్ ఇలా అంటే ఏది వేసుకోవాలో తెలియట్లేదా నేను సెలెక్ట్ చేస్తానని చెప్పేసి ఒక పింక్ కోట్ అయితే సెలెక్ట్ చేసి ఇది వేసుకోండి దీంతో నాకు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇదంటే నాకు చాలా ఇష్టం మన ప్రేమకి గుర్తు మీరు ప్రపోజ్ చేసినప్పుడు ఏ కోర్టులోనే ఉన్నారన్నట్టుగా అది తీసివేస్తుంది. ఇక దాంతో ఇక రిషి అంటాడు ప్రేమలో అలకలు గొడవలు ఉండడం చాలా తప్పదు అవి ఉంటాయి అలా ఉంటేనే అది స్వచ్ఛమైన ప్రేమ నాకు నువ్వు ఈ ప్రేమ ఎప్పటికీ కావాలి ఇలానే ఉండాలి మనం అని చెప్పేసి ఇక వస్తారు బొగ్గులు పట్టుకొని ఇక ప్రేమగా అడుగుతూ అయితే ఉంటారు తప్పకుండా సార్ అని చెప్పేసి వస్తారా కూడా అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటూ హ్యాపీగా అయితే ఉంటారు. నెక్స్ట్ ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.